హెయిర్ డెంటల్ స్కిన్ సమస్యల్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పార్థ డెంటల్ హెయిర్ అండ్ స్కిన్ నుంచి డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. ఈ సమస్యలకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా డాక్టర్ కల్పనతో మాట్లాడండి. నమస్తే మ్యామ్. హాయ్ మ్యామ్. అసలు టీత్ ఎందుకు లూజ్ అవుతుంటాయి, దాని గురించి చెప్పండి. టీత్ జనరల్గా లూజ్ అవ్వడానికి కారణం గమ్ ఇన్ఫెక్షన్స్ అని డైరెక్ట్గా నమ్మాలి ఎవరైనా, ఎందుకంటే ఏజ్ వల్ల కానీ ఇతర జబ్బులు రావడం వల్ల కానీ టీత్ లూజ్ అయిపోవడం కానీ పడిపోవడం కానీ జరగదు. దానికి ఉదాహరణ మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని తీసుకున్నా కూడా 70 ఇయర్స్ 80 ఇయర్స్ వచ్చినా వాళ్ళ సొంత పళ్ళతోనే తింటూ ఉంటారు. సో వాళ్ళకెందుకు ఏజింగ్ వల్ల ఊడిపోలేదంటారు చాలామంది. కొంతమంది అపోహ ఏంటంటే షుగర్ రావడం వల్ల, బీపీ రావడం వల్ల, ఇతర డిసీజెస్ ఏమైనా రావడం వల్ల, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల జుట్టు ఊడిపోతున్నట్టు, సారీ పళ్ళు లూజ్ అయిపోతున్నాయని అనుకుంటారు అందరూ. సో అలాంటి ఎప్పుడు ఇంటర్ రిలేషన్ ఉండదండి. ఇప్పుడు మనకి ఎటువంటి జబ్బులు వచ్చినా కూడా మనకి చిగుళ్ళు బలహీనపడి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల మాత్రమే మనకు పళ్ళు లూజ్ అవుతాయి తప్ప జనరల్గా పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవడం అనేది ఉండదు. సో ఎవరైనా కూడా చిగుళ్ళు బలహీన పడకుండా, చిగుళ్ళలో జబ్బులు లేకుండా లైఫ్ టైం ఉండగలిగితే బై డీఫాల్ట్ వాళ్ళకి పళ్ళు ఊడిపోవు, సొంత పళ్ళతోనే లైఫ్ టైం ఉండొచ్చు. చిగుళ్ళ జబ్బుల్లో ఉండేది పెయిన్ అనేది కనిపించకపోవడం, చిగుళ్ళ జబ్బుల్లో ఉండే ప్యాథెటిక్ ఇష్యూ అది. సో పెయిన్ కనిపించకపోయినా సింప్టమ్స్ కనిపిస్తాయి. బ్రష్ చేసుకుంటే చాలామందికి నిద్ర వస్తూ ఉంటుంది, గట్టి పదార్థాలు కొరకలేరు, పళ్ళు ఉంటాయి కానీ లూజ్ అయిపోతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి, పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉంటాయి, చిగుళ్ళు కిందికి జారిపోతూ ఉంటాయి. ఇలాంటి సింప్టమ్స్ ఎవరి నోట్లో కనిపించినా నోటి దుర్వాసన ఒకటి ఇంపార్టెంట్ సింప్టమ్ ఇది. ఎవరికి కూడా స్మెల్ నోట్లోంచి వస్తున్నా కూడా గమ్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ చేశారని ఐడెంటిఫై చేయండి. ఆ దశలోనే డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్ చేయించుకుంటే కనుక పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపచ్చు. మన లైఫ్ టైం మన పళ్ళు మన నోట్లోనే ఉంటాయి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి, చూద్దాం. సుధా గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో, నా పేరు సుధా అండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. యా చెప్పండి. నా స్కిన్ వచ్చేసి ఎప్పుడు పింపుల్స్ రావండి నాకు. కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో అమ్మ, చెప్పండి అమ్మా. నా స్కిన్ అండి, నాకు ఎప్పుడు పింపుల్స్ రావు, అయితే ఒక 3 మంత్స్ నుంచి బాగా పింపుల్స్ వచ్చి డ్రై అయిపోతుందండి. ఎంత ఏజ్ అమ్మా మీది? నాదండి 28 ఉంటాయి. 28 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు సడన్గా పెంపుల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయంటే, ఒకటి పెంపుల్స్కి స్టార్టింగ్ బ్లాక్ హెడ్స్, వైట్ సైడ్స్ అని చెప్పొచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పెంపుల్స్ వస్తాయి. మనం తీసుకునే ఫుడ్లో ఆయిలీ ఫుడ్ ఎక్కువ ఉంటే కూడా పెంపుల్స్ వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని థీరీస్ ఏం చెప్తాయంటే, ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల కూడా పెంపుల్స్ వస్తాయని చెప్తారు. మూడోది మనం వాడే మేకప్, మనం వాడే క్రీమ్స్ అవి పడకపోవడం కానీ, ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూసింగ్ క్రీమ్స్ అనేవి ఉండడం వల్ల కానీ మన పెంపుల్స్ అనేవి వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటి, పెంపుల్ అనేది ఏంటంటే మనకి ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్ ఒక పోర్ ఉంటుంది, ఇక్కడ చిన్నది పోర్స్ ఓపెన్ అయ్యే దగ్గర ఇన్ఫెక్ట్ అవుతుంది అన్నమాట. దానివల్లే పెంపుల్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా వరకు కూడా అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయితే మటుకు డాక్టర్ హెల్ప్ అనేది తీసుకోవాలి. పెంపుల్స్ ఆడవాళ్ళలో మగవాళ్ళలో అని డిఫరెన్స్ ఏముండదు, ఇద్దరిలోనే ఉంటాయి. మగవాళ్ళలో చెప్పుకోవాలి ఏంటి, ఎక్కువ ఉంటుంది. అలాగే లేడీస్కి వచ్చేసరికి టీనేజ్లోనే ఉంటుంది, కొంత వయసు అయ్యాక ఉండదు అనేది ఇంకొక అపోహ. 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో కొంతమంది 40 ఏళ్ళలో కూడా పెంపుల్స్తో బాధపడుతూ ఉంటారు. సో మన అది ఇన్ఫెక్ట్ అయిన వెంటనే కొన్ని యాంటీబయాటిక్స్ తినాల్సి ఉంటుంది. పెంపుల్స్తో ఇంకొక ఇబ్బంది ఏంటంటే మచ్చలు పడడం, రెడ్గా అయిపోయి ఆ తర్వాత గుంతలుగా మారిపోయి అనీవెన్ స్కిన్ టోన్ లాంటిగా అయిపోవడం. ఇవి టైంకి ఈ పెంపుల్స్ అనేవి ట్రీట్ చేయించుకోకపోతే కనుక బై డీఫాల్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అమ్మ ఇక్కడ ఏంటంటే, మీకు చాలా వరకు పెంపుల్స్ వస్తున్నాయని చెప్పి మాయిశ్చరైజర్ యూజ్ చేయడం మానేస్తారు, అది చాలా చాలా తప్పు. ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్ వాడాలి. కాకపోతే ఏంటంటే పెంపుల్స్ ఉన్నప్పుడు నాన్ గ్రీజీ మాయిశ్చరైజర్స్ ఇస్తారు, అట్లాంటివి వాడితే మీకు పెంపుల్స్ అనేవి అగ్రివేట్ అవ్వవు. సో మీరు చేసింది ఏంటి, నాకు ఆయిల్ ఎక్కువైపోతుంది కాబట్టి పెంపుల్స్ వచ్చేస్తున్నాయని మాయిశ్చరైజింగ్ చేయడం మానేస్తారు. హైడ్రేషన్ అనేది తగ్గిపోవడం వల్ల డ్రై స్కిన్ వచ్చేస్తుంటుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకి ఉండే ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్, ఈ పోర్స్ ఏవైతే ఉన్నాయో వైట్ హెడ్స్ బ్యాక్ హెడ్స్ దగ్గర నుంచి పెంపుల్ కూడా డెవలప్ అయిపోతుంటుంది. సో ఇట్స్ అ కాంబినేషనల్ ప్రాబ్లమ్. మీ ప్రాబ్లమ్ 100% సాల్వ్ అవుతుందమ్మా. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో 50కి పైగా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేయండి. మీకు ఇంట్లో ఫేస్ వాష్ దగ్గర నుంచి చేయించేస్తాము, అది వాడి ఆ తర్వాత క్లినిక్లో చిన్నపాటి ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేయించుకుంటే మళ్ళీ పెంపుల్స్ రావడం ఆగిపోతుంది, మళ్ళీ అగైన్ స్మూత్ బ్రైట్ స్కిన్ మళ్ళీ మనకు వస్తుంది. ఓకే, టీత్ సెట్స్ వాడుతూ ఉంటారు చాలామంది, అలాంటి వారికి కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు అంటారా? 100% పెట్టచ్చు అండి. టీత్ సెట్ వాడే వాళ్ళకే టీత్ విలువ అనేది తెలుస్తుంది.
చాలా మంది టీత్ సెట్స్ మనం ఎందుకు పళ్ళు పోతే పళ్ళు పెట్టుకుంటాము, తీసి పెట్టుకునే పళ్ళైనా పళ్ళకుండే ఫంక్షన్స్ ఏంటి ఫస్ట్ మాట్లాడాలి స్పష్టంగా. రెండోది తినాలి ప్రాపర్గా. మనం బ్రతుకున్నంత కాలం మనం చేయవలసిన లాస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్ వరకు మనకు చేయాల్సింది ఏంటి, భోజనం చేయడం. భోజనం చేయకుండా మనకు అసలు అవ్వదు, ఒక్కరోజు కూడా మనం ఉండలేము. మూడోది స్పష్టంగా మాట్లాడడం. నాలుగోది మన ఫేస్ అనేది తొందరగా ముడతలు పడకుండా ఉండడం. సో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి టీత్ అనేవి పెర్ఫామ్ చేస్తాయి. అవి పోతే మొత్తం లైఫ్ అంతా హ్యాంపర్ అయిపోతుంది. టీత్ సెట్స్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఫంక్షన్స్ అనేవి ప్రాపర్గా వర్కౌట్ కావు. అంగడంత ప్లేట్ కవరప్ అయిపోయి ఉండడం వల్ల, టీత్ సెట్ సరిగా అడాప్ట్ అవ్వకపోవడం వల్ల సరిగా మాట స్పష్టత ఉండదు, కొంచెం నత్తి నత్తిగా ఉంటుంది. రెండోది ఏం తిన్నా తాగినా కూడా అవి రాక్ అవుతాయి, ఎందుకంటే ఎక్కడ ఫిక్సేషన్ ఉండదు కాబట్టి. మంచినీళ్ళు తాగేటప్పుడు ఫ్లోట్ అవ్వడం లాంటివి కనపడతాయి. మళ్ళీ ఇంకొన్ని టీత్ సెట్స్ అనేవి నైట్ అయ్యేసరికి బౌల్లో వాటర్ పెట్టి ఆ టీత్ సెట్స్ తీసి అందులో పెట్టి మార్నింగ్ పెట్టుకుంటూ ఉండాలి. సో పేషెంట్లు అందరూ ఏంటంటే మనం పళ్ళు పెట్టుకున్నదే ఈ ఫంక్షన్స్ అన్ని చేయటానికి. పళ్ళ సెట్లు పెట్టుకున్నప్పటికీ కూడా ఒక్క ఫంక్షన్ కూడా మనకి అవి పనికి రాకుండా పోయేసరికి డిప్రెషన్లోకి వెళ్తారు, నలుగురిలో కలవడం వెళ్ళడం మానేస్తారు, ఒకటి 10 టీ సెట్స్ చేయించుకుంటారు. కొంతమంది అసలు టీ సెట్సే లేకుండా అలానే పళ్ళు లేకుండా ఉంటారు. ఈ కండిషన్స్ అన్నీ రోజు మేము చూసే కండిషన్స్. అలా ఉండాల్సిన అవసరం లేదు. పళ్ళ సెట్లు 10 సంవత్సరాల నుంచి వాడుతున్న ఒక్క పన్ను లేని వాళ్ళకన్నా ఏ సందర్భాల వల్ల పళ్ళన్నీ పోగొట్టుకున్నా కూడా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పైదవడలో కింద దవడలో కూడా ఇంప్లాంట్స్ పెట్టి మనం పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవలం 7 రోజుల్లో పళ్ళు పెట్టచ్చు ఫిక్స్డ్ పళ్ళు అనేవి. సో అలా ఎవరైనా బయట సఫర్ అవుతుంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఇప్పుడు కొన్ని వేలాది మందికి అలా పెట్టాము. ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసిన ఘనత పార్థ డెంటల్కి ఉంది. చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ప్యాథెటిక్ విషయం ఏంటంటే, ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా చాలామందికి అసలు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము అనే అవేర్నెస్ తెలియట్లేదు. ఈరోజు కూడా 2 పేషెంట్లు క్వశ్చన్ మార్క్తో క్లినిక్ వచ్చారు. ఆ మేడం, మేము 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం, మాకు పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి అనే అవగాహన కూడా లేదు, కేవలం అవేర్నెస్ ప్రోగ్రామ్ చూడటం వల్ల తెలిసింది అనే విషయం ఇంకా ప్యాథెటిక్ విషయం. సో మీ ఫ్రెండ్స్లో కానీ పేరెంట్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎవరైనా పళ్ళు లేక సఫర్ అవుతుంటే ఇలా పెట్టచ్చు అనే అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయండి. లేదా మమ్మల్ని ఒకసారి కాల్ చేసి మాతో మాట్లాడినా కూడా మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి, చూద్దాం. గిరిబాబు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్కారం. మేడం సార్ నమస్తే, చెప్పండి సార్. మేడం మా పాప 7 ఇయర్స్ ఓల్డ్. ఓకే, అయితే ఆమె హెయిర్ చాలా ఎక్కువ ఊడిపోవచ్చు మేడం. చిన్న పాపకి అలా ఊడిపోవడం మంచిదేనా? నేనే చిన్నపిల్లలకి ఊడిపోతుంది అంటే ఫస్ట్ పాయింట్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, న్యూట్రిషనల్ డిఫిషియన్సీ అండి. రోజు ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇచ్చి మీరు ఫుడ్లో కొంచెం ఆల్టరేషన్స్ చేయండి. ప్రోటీన్ ఎక్కువ పెట్టడము, లైక్ ఐరన్ ఎక్కువ ఇవ్వడము, విటమిన్ B12 ఎక్కువ ఇవ్వడం, బయోటిన్ ఎక్కువ ఇవ్వడం, జింక్ ఎక్కువ ఇవ్వడము, Omega-3 fatty acids ఎక్కువ ఇవ్వడం, అంటే నట్స్ లాంటివి ఎక్కువ పెట్టడం, ఆకుకూరలు ఎక్కువ పెట్టడం, గుడ్లు ఎక్కువ పెట్టడము, ఫ్యాక్సీడ్స్ లాంటివి ఎక్కువ పెట్టడం, స్ప్రౌట్స్ పెట్టడం, ఇలా న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయండి. యాంటాక్సిడెంట్స్ కూడా చాలా అవసరం. అలాగే ఫ్రూట్స్ తినిపించడం, పచ్చి కాయగూరలు లాంటివి తినిపించడం, ఇట్లా మీరు న్యూట్రిషనల్ చేంజెస్ చేయండి, డెఫినెట్గా ఆగిపోతుంది. రెండోది, పిల్లలు సరిగా తలస్నానం చేయకపోవడం వల్ల తలలో చుండ్రు వస్తుంది కూడా. అలా చుండ్రు వస్తే మేము ఏం చేస్తామంటే షాంపూ మారుస్తాం, మెడికేటెడ్ షాంపూ ఇస్తాము. ఆ షాంపూతో తలస్నానం పోస్తే చుండ్రు అనేది కంట్రోల్లోకి వస్తుంది. అయినా కూడా జుట్టు రాలిపోతుంది అంటే చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది, HFT అని చెప్పి, అది చేస్తే చుండ్రు కంట్రోల్లోకి వస్తుంది. అలాగే మీరు ఇంట్లో చేయవలసింది ఈ ఫుడ్లో చేంజెస్ తీసుకుని రావాలి. మా దగ్గరికి వస్తే జుట్టుకు సంబంధించిన మల్టీవిటమిన్ ఒకటి ఇస్తాము, రోజు పొద్దున్నే అది వేస్తే మళ్ళీ హెయిర్ నార్మల్గా వచ్చేస్తుంది. నేను ఒకసారి మీ పాప మీ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదండి, 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వండి. దగ్గరగా ఉండే బ్రాంచ్ చెప్తారు. ట్రీట్మెంట్స్ పెద్దగా ఏం చేయము, చిన్న పాప 7 ఇయర్స్ కాబట్టి చిన్న సపోర్టివ్ మెడిసిన్ ఏదైనా ఇస్తాం. ఓకే, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటండి, దాని గురించి చెప్పండి. ఇప్పుడు మనం ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము అంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఇది వరకు మనకి పళ్ళు పెట్టుకోవాలి అంటే బ్రిడ్జ్ విధానం ఒకటే ఉండేది. బ్రిడ్జ్ విధానం అంటే మన నోట్లో ఉండే న్యాచురల్ పళ్ళు సపోర్ట్ తీసుకుని మధ్యలో ఒక పన్ను లేకపోతే ముందు వెనుక పళ్ళని సపోర్ట్తో పెట్టేవాళ్ళం. అలా పెట్టే విధానంలో ఇబ్బంది ఏంటంటే గట్టిగా ఉండే 2 మంచి పళ్ళని సపోర్ట్గా తీసుకోవాల్సి వచ్చేది. పొరపాటున ఆ 2 పళ్ళు కనుక పాడైపోయినా ఇన్ఫెక్ట్ అయినా మొత్తం బ్రిడ్జ్ ఫెయిల్ అయ్యేది. లేదా పక్క పళ్ళను కూడా మనం కలుపుకుంటూ వెళ్తే నోట్లో అన్ని బ్రిడ్జిల కింద అయిపోయేది. రోజు ఒక కేసెస్ చూస్తాము, నోటి నిండా బ్రిడ్జెస్ పెట్టుకుని వచ్చి ఇప్పుడు అవి తీయించుకుని ఇంప్లాంట్లు పెట్టుకుని. ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఏంటంటే మనం ఇంప్లాంట్ ప్లేస్ చేసి పన్ను లేని చోట ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ పన్ను పెట్టడానికి పక్క నుండే న్యాచురల్ పళ్ళ సపోర్ట్ అవసరం లేదు. ఎక్కడ పన్ను లేదు, ఇక్కడ పన్ను లేదా, పై పన్ను లేదా, కింద పన్ను లేదా, ముందర పన్ను లేదా,
ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేయడము, అచ్చులు తీసుకోవడము, ఎక్కడ పన్ను లేదో అక్కడే పన్ను పెట్టగలగడం ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీ ఏంటి, ఓ ఇంప్లాంట్ పెట్టిన 6 నెలల తర్వాత పళ్ళు పెట్టేవాళ్ళం. ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీలో ఈరోజు ఇంప్లాంట్ పెడితే రేపటికల్లా ఫిక్స్డ్ పన్ను పెట్టి పేషెంట్లు తినమని చెప్పగలుగుతున్నాం. ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీలో ఏంటి, సర్జికల్ ప్రొసీజర్, అది కట్ చేసి లోపల ఇన్సర్ట్ చేయవలసి వచ్చేది, ఈ సూచర్స్ పడేవి. కానీ ఈరోజు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీలో అసలు ఎక్కడ కోతలు కానీ కుట్లు కానీ రక్తస్రావం కానీ లేకుండా ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేసి పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. అప్పటికి ఇప్పటికీ వైద్యంలో, దంత వైద్యంలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. అప్పటితో కంపేర్ చేసి ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు. పళ్ళు పెట్టడానికి అప్పుడు రోజులు తిరగాల్సి వచ్చేది, ఈరోజు అలా తిరగాల్సిన అవసరం లేదు. 1, 2, 3, 4 పళ్ళు ఇలా పెట్టాలంటే ఒక్క రోజులో పెట్టగలుగుతున్నాము. నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి 7 రోజుల నుంచి 10 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. అంత అడ్వాన్స్డ్గా ఉంది కాబట్టి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నాము. అద్భుతమైన టెక్నాలజీ ఇది. ఈరోజు మేము 2 లక్షల మందికి ఫిక్స్డ్ పళ్ళు సునాయాసంగా కేవలం రోజు పెట్టగలుగుతున్నామంటే అది ఇప్పుడు అందుబాటులో ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల అని డెఫినెట్ గా చెప్పొచ్చు. ఓకే, కర్నూలు నుంచి కాలర్ ఉన్నారండి, చూద్దాం. అరవింద్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో 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 మేడం, మాట్లాడండి సార్. చెప్పండి సార్. ఇది నాకు ఇప్పుడు ఏజ్ వచ్చింది 15 మేడం. ఏజ్ ఎంత సార్? 15. 15. ఓకే. ఇప్పుడు నాకు ఎక్కువ, ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ చేస్తుంటాను కదా, అందుకే అది చేతులకి అరి కాళ్ళకి ఎక్కువ స్వెట్టింగ్ వస్తుంది మేడం. రైట్. ఓకే. అది నేను ఇది సర్చ్ చేస్తుంటే, అంత బ్రౌజింగ్ చేస్తే హైపర్ హైడ్రాలసిస్ అని చెప్తున్నారు మేడం. అందుకే చేసినా కానీ నేచురల్ ప్రాసెస్ లో ఏం లేదు అన్నారు. కానీ ఇది ఎక్కువ అయితే ఆపరేషన్ అని చేపించుకోవాలంటున్నారు మేడం. దానికి నేచురల్ గా ఏం లేదా మేడం? ప్రజెక్ట్ గుడ్ క్వశ్చన్. చాలామందికి ఏంటంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్, ఎస్ హైపర్ హైడ్రోసిస్ అంటారు దీన్ని. అరిచేతుల్లో, అరికాళ్ళలో, అండర్ ఆర్మ్స్లో అంటే చంకల్లో కూడా విపరీతమైన స్వెట్టింగ్ అనేది వస్తుంది. ఎంత స్వెట్టింగ్ వస్తుంది అంటే, ఆ స్వెట్టింగ్ ఉండే పేషెంట్లు క్లయింట్స్ ఏం చేస్తారు, బయటికి వెళ్ళడం మానేస్తారు, జిమ్కి వెళ్ళడం మానేస్తారు, ఆటలాడడం మానేస్తారు. ఎక్సెసివ్ స్వెట్టింగ్తో అంత ఇబ్బంది ఉంటుంది. కానీ ఎక్సెసివ్ స్వెట్టింగ్తో అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి. బొటాక్స్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఒక చిన్న ఇంజెక్షన్ షాట్ అంతే, మనం ఇమ్మీడియట్గా మీ స్వెట్టింగ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. చక్కగా అరికాళ్ళలో చేసుకోవచ్చు, అరిచేతుల్లో చేసుకోవచ్చు, అండర్ ఆర్మ్స్లో చేసుకోవచ్చు. వెంటనే స్వెట్టింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. మీరు కంఫర్టబుల్గా మీరు లైఫ్ లీడ్ చేయగలుగుతారు. అమ్మ నీకు కూడా అది చేయొచ్చామా? చాలా చక్కగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. సో అలా ఎవరైనా ఓవర్ స్వెట్టింగ్తో అండర్ ఆర్మ్స్లో కానీ, పామ్స్లో కానీ, సోల్స్లో కానీ ఇబ్బంది పడుతుంటే దానికి బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. డాక్టర్ ఇప్పుడు కాల్ ఉన్నారు, చూద్దాం. జయలక్ష్మి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో హలో. ఓకే, కలర్ కట్ అయినట్టున్నారండి. అసలు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటండి, దానికి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? లేదు లేదు, స్మైల్ డిజైనింగ్ అనేది కంప్లీట్గా కాస్మెటిక్ ట్రీట్మెంట్ అది. సో ముందర పళ్ళల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా, పళ్ళ మధ్యన సందులున్నా, చాలామందికి రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, పుట్టుకతో రంగు మారిపోయిన పళ్ళు ఉన్నా, మధ్యలో అలవాట్ల వల్ల రంగు మారిపోయినా, లేకపోతే యాక్సిడెంట్స్లో సగం విరిగిపోతాయి, దెబ్బలు తగిలి పళ్ళు నల్లగా మారిపోతాయి, ఎత్తు పళ్ళు ఉంటాయి, మధ్యలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల, డెలివరీల వల్ల పళ్ళ మధ్య సందులు రావడం, పళ్ళు జారిపోయినట్టు అవ్వడము, పళ్ళు ఎత్తు రావడం లాంటిది. సో స్మైల్లో ఎటువంటి డిఫెక్ట్ ఉన్నా దాన్ని స్మైల్ డిజైనింగ్ ద్వారా మనం సరి చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ చేంజ్ వస్తుంది, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇది. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో మనం పళ్ళ వరుసలో లోపాలతో లైఫ్ టైం ఉండాల్సిన అవసరం లేదు, చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు. భారత డెంటల్ స్మైల్ డిజైనింగ్లో పయోనీర్స్ అని చెప్పినట్టుగా చెప్పొచ్చు. 4 కలిసి బ్యూటిఫుల్గా మీ స్మైల్ని డిజైన్ చేస్తారు. ఏజ్ వాళ్ళని చేయొచ్చు. జనరల్గా పేషెంట్స్ అడుగుతుంటారు, షుగర్ ఉంది చేసుకోవచ్చా, బీపీ ఉంది చేసుకోవచ్చా, మేము కొన్ని మందులు వాడుతున్నాం, మేము స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చా అని చెప్పి. స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు అండి. అది ఓన్లీ మన స్మైల్ని, మీ టీత్ని షేప్ని, కలర్ని చేంజ్ చేసి పైన ఆల్టర్డ్ స్మైల్ని పెట్టడమే స్మైల్ డిజైనింగ్ అనేది, తప్ప ఉన్న పళ్ళన్నీ పీకేసి కొత్త పళ్ళు ల్యాబ్లో తయారు చేయించి మటుకు పెట్టరు. సో అందుకని ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది సర్జికల్ ప్రొసీజరే కాదు, జస్ట్ షేప్ని, సైజ్ని ఆల్టర్ చేస్తారంతే. సో ఎవరైనా ముందర పళ్ళల్లో ఇబ్బంది పడుతుంటే కనుక డెఫినెట్గా మా బ్రాంచ్కి ఒకసారి వచ్చి మేము చేసిన కేసెస్ ఫోటోగ్రాఫ్స్ చూడండి. అన్ని బ్రాంచెస్లో 125 క్లినిక్స్ ఉన్నాయి పార్థాకి.
బెంగళూరులో 25 ఉన్నాయి, హైదరాబాద్లో 50 ఉన్నాయి. అలాగే ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ కోసం కాదు, వచ్చి కూర్చొని ఫోటోగ్రాఫ్స్ చూసి ట్రీట్మెంట్ ప్రొసీజర్ని ఒక్కసారి డిస్కస్ చేసి వెళ్ళండి. డెఫినెట్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తే మేము 100% క్వాలిటీ ట్రీట్మెంట్ని డెలివర్ చేయగలం, బ్యూటిఫుల్ స్మైల్స్ని కూడా ఇవ్వగలం. ఓకే, ఒడిశా నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి, చూద్దాం. బాలమురళీకృష్ణ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో, నమస్తే మ్యామ్. సార్ నమస్తే, చెప్పండి సార్. స్కిన్ ప్రాబ్లం మేడం. చెప్పండి సార్. ఒంటిలో దొరలు వచ్చేసి దొద్దులుగా వచ్చేస్తున్నాయి మేడం. రైట్. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఒకసారి రావాలి, డర్మటాలజిస్టులు ఉంటారు దీనికి, దాన్ని చెక్ చేసి దానికి తగిన మందుని ఆయింట్మెంట్ని ఇస్తారు. పర్సనల్లీ చూడాలి, అది డాక్టర్ గారు ఎగ్జామినేషన్ అవసరం. పార్థ 125 క్లినిక్స్లో డర్మటాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. సో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు ఒకసారి రావచ్చు. ఓకే, చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటూ ఉంటారు, అది పర్మనెంట్ ట్రీట్మెంట్ అని అంటారా? ఎస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పట్ల చాలా భయాలు ఉన్నాయండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేస్తారు? బట్టతల ఉండే వాళ్ళకి చేస్తారు. బట్టతల అనేది మగవాళ్ళకి వస్తుంది అని ఒక ఆలోచన, నో, ఆడవాళ్ళకు కూడా వస్తుంది. హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోవడాన్ని బట్టతల అంటాము. అది రకరకాలుగా జరుగుతుంది. మగవాళ్ళలోకి వస్తే ఈ సైడ్ నుంచి హెయిర్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, లేకపోతే మొత్తం జనరలైజ్డ్గా హెయిర్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, లేకపోతే పైన ఈ వెర్టెక్స్ భాగం, ఈ వెనక భాగంలో హెయిర్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళలో హెయిర్ లైన్ మెయింటైన్ అప్పటికీ కూడా ఒక్క ఏరియాలో బాల్డ్ లాగా వచ్చేస్తుంది. సో వీళ్ళందరికీ కూడా ఇది ఫస్ట్ హెయిర్ ఉంది అనుకోండి, మనం చిన్న చిన్న క్లినికల్ ట్రీట్మెంట్స్ ద్వారా మళ్ళీ ఆ హెయిర్ని రీటైన్ చేసి పోయిన హెయిర్ని మళ్ళీ రీగ్రో చేయొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ కండిషన్లో చేస్తాం, కంప్లీట్గా హెయిర్ అనేది పోయి స్కిన్ అనేది ఎక్స్పోజ్ అయిపోతుంది, అలాంటి కండిషన్స్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు కూడా బయట ఎక్కడి నుంచో గ్రాఫ్ట్స్ తీసుకురాం. ఏవైతే మీ తల మీద ఉంటాయో తల నుంచి తీయొచ్చు, చేతుల నుంచి తీయొచ్చు, అండర్ ఆర్మ్స్ నుంచి తీయొచ్చు, బ్రెస్ట్ నుంచి తీయొచ్చు, మీసాల నుంచి తీయొచ్చు, ఇట్లా బియర్డ్ నుంచి తీయొచ్చు, ఇట్లా కూడా హెయిర్ తీసుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎఫ్యూఏ అనే అడ్వాన్స్డ్ వర్షన్ చేస్తాం మేము కూడా. పాత పద్ధతులు ఏవి అవలంబించట్లేదు. దీంట్లో ఎటువంటి స్కారింగ్ కానీ బ్లీడింగ్ కానీ ఇలాంటివి జరగవు. సో కంఫర్టబుల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే స్టార్టింగ్లోనే తీసుకోండి, ఇది నా ప్యూర్ అడ్వైజ్. ఎప్పుడు కూడా మొత్తం అంతా పాడైపోయిన తర్వాత చేసుకుందాం అని ఒక 10 ఏళ్ల తర్వాత మీరు చేసుకునే కన్నా, ఇంట్లో ఎవరికైనా బట్టతల ఉంది, పేరెంట్స్లో కానీ ఫ్యామిలీ హిస్టరీలో కానీ, సో మీకు కూడా అది స్టార్ట్ అవుతుంది, మీకు హెయిర్ లైన్ పోతుంది అని మీరు రియలైజ్ అయిన వెంటనే మీరు రియాక్ట్ అవ్వడం మొదలు పెడితే మీ సొంత హెయిర్నే మీకు రీటైన్ చేయొచ్చు. ఆ పోయిన చిన్న గ్యాప్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో మీరు కవరప్ చేసుకుంటే ఎప్పటికీ మీ చిన్న వయసులో ఉండే హెయిర్ అలాగే మెయింటైన్ అవుతుంది. సో అదే యూత్ఫుల్నెస్ అనేది లైఫ్ టైం మెయింటైన్ చేసుకునే అవకాశం 100% ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి, చూద్దాం. పద్మ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, మీరు ఎక్కడ ఉంటారండి మేడం గారు? మాదాపూర్లో ఉంటానండి నేను. రోజు డైలీ ఉంటారండి? ఉంటానండి. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి? లేదండి, ఫస్ట్ ఇంతకుముందు కూడా వచ్చినండి. రైట్, కాల్ చేయండి ఒకసారి. 0404142000 ఉంది కదా, దానికి ఒకసారి ఫోన్ చేయొచ్చు. తర్వాత చాలామంది కూడా డే మొత్తం నేను పూర్తిగా అందరికీ అందుబాటులో ఉంటున్నాను ఇప్పుడు. అది 0404142000 నెంబర్లోనే మీరు ఎవరు ఎక్కడి నుంచి అయినా, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కాల్ చేయాలన్నా, విదేశాల నుంచి కాల్ చేయాలన్నా, లేకపోతే మిగతా టైంలో నాతో మాట్లాడాలన్నా, డిజిటల్ కన్సల్టేషన్ కావాలన్నా, ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలన్నా కూడా మీరు అదే నెంబర్కి కాల్ చేస్తే పూర్తిగా నాతో మాట్లాడచ్చు. మార్నింగ్ సెషన్స్లో నేను పూర్తిగా అందుబాటులో ఉన్నాను, ఫుల్ డే మీకు అందుబాటులోనే ఉంటాను. సో ఎవరైనా కూడా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకే, పార్థ డెంటల్లో క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అంటున్నారు, అది ఎలా పాసిబుల్ అవుతుంది? డెఫినెట్గా పాసిబుల్ అండి. చాలామంది ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటే క్లిప్పులు పెట్టుకోవడం మాత్రమే ఉండేది ఒకప్పుడు. క్లిప్పులు పెట్టుకుని అందరికీ ఎత్తుపళ్ళు తగ్గిపోవాలి, వంకరపళ్ళు తగ్గిపోవాలి అని ఉన్నా క్లిప్పులు పెడతారు అనే భయం కొంత ఉంటుంది. అలాగే పెట్టుకునే వాళ్ళు కొంతమంది, కొంతమంది పెట్టుకోకుండా అంగవైక ఆ ఇబ్బందితో, ఏదైతే అపేరెంట్గా లేని ఇబ్బందితో లైఫ్ టైం ఉండేవాళ్ళు. కొంతమంది ఏంటి, క్లిప్పులు పెట్టుకోవాలని ఉన్నా వాళ్ళకు ఉండే సిచ్యువేషన్స్ పర్మిట్ చేయవు, అంటే జాబ్ చేయడము, చదువుకోవడము, వేరే ఎక్కడో రాష్ట్రాల్లో ఉండడము, పెళ్లి సెటిల్ అవ్వడము, లేకపోతే మ్యారేజ్ అయిపోవడము, అలా ఇన్హిబిషన్స్ ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఉండవసరం లేదు. క్లిప్పులే లేకుండా ఒక సన్నని ట్రాన్స్పరెంట్ ట్రే వేసుకోవడం ద్వారా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి సునాయాసంగా కరెక్ట్ అయిపోతున్నాయి. పక్క మనిషి కూడా గుర్తుపట్టలేరు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీ వర్క్ ప్లేస్లో కాదు, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ తినడం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండానే కరెక్ట్ అయిపోతాయి. పార్థ డెంటల్ 100% ఎష్యూరెన్స్ ఇచ్చే ట్రీట్మెంట్ ఇది, 100% గ్యారంటీ ఇచ్చే ట్రీట్మెంట్ ఇది. సో
ఎత్తుపళ్ళు ఉన్నాయి, వంకర పళ్ళు ఉన్నాయి, సందు పళ్ళు ఉన్నాయి, క్లిప్పులు పెట్టుకోవడం ఇబ్బంది అనే ప్రతి ఒక్కరికి కూడా ఈ అలైనర్స్ అనేవి పూర్తిగా అందుబాటులోకి తీసుకుని వచ్చాము. పార్థ 125 క్లినిక్స్లో కూడా చాలా రెస్పాన్సిబిలిటీతో చాలా యాక్యురసీతో మేము చేస్తున్నాం. ఎలా అయితే ఇంప్లాంట్స్ ఇండియాలోనే అత్యధికంగా ప్లేస్ చేశామో, అడ్వాన్స్డ్ అలైనర్స్ ట్రీట్మెంట్ కూడా ఇండియాలో అత్యధికంగా చేసిన ఘనత పార్థ డెంటల్కి ఉంది. సో ఎవరైనా కూడా అలా ఇబ్బంది పడుతూ ఉంటే అలైనర్స్ పెట్టించుకోండి, చాలా ఈజీగా కరెక్ట్ అవుతుంది. ప్రతి నెల మీరు చెకప్కి కూడా రానవసరం లేదు, 4-5 నెలలకు ఒకసారి వస్తే చాలు. అందుకని ఈ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు అంటే ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు అలైనర్స్ అనేవి. చిన్నపిల్లల విషయంలో కూడా పేరెంట్స్ ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. క్లిప్పులు పెడితే గుచ్చుకుంటాయి, క్లిప్పులు పెడితే అన్నం తినలేరు, క్లిప్పులు పెడితే చదువుకోలేరు, ఇప్పుడు అలా చెప్పడానికి ఏమీ లేదు. అలైనర్ వేసుకుంటే చాలు, సన్నటి ట్రే పెడితే చాలు, మీకుండే లోపం కరెక్ట్ అవుతుంది, మీ లైఫ్ కూడా హ్యాంపర్ అవ్వకుండా చాలా ఈజీగా మీ ప్రాబ్లమ్ని సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ అలైనర్స్ పెట్టించుకోవడానికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉంటుందా అండి? అసలు ఏజ్ లిమిట్ లేని ట్రీట్మెంట్ అండి. టీనేజ్ పిల్లలు పెట్టించుకోవచ్చు, పెద్దవాళ్ళు 20లో ఉండేవాళ్ళు పెట్టించుకోవచ్చు, 30లో ఉండేవాళ్ళు పెట్టించుకోవచ్చు, బోన్ సపోర్ట్ చేస్తే 40లో ఉండేవాళ్ళు కూడా పెట్టించుకోవచ్చు. చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే కొంచెం బోన్ సపోర్ట్ చేయాలి అంతే. కొంత వయసు వచ్చేసరికి అంటే చిగుర్లు చెప్పు వల్ల కొంచెం సందులు రావడం, కిందికి జారడం లాంటివి జరుగుతాయి. వాళ్ళందరూ 35 సంవత్సరాలకు వెళ్ళి క్లిప్పులు పెట్టించుకోలేరు. వాళ్ళందరికీ కూడా అలైనర్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు, బ్యూటిఫుల్గా కరెక్ట్ అయ్యే ఆప్షన్ అని చెప్పొచ్చు. నేను మరొకసారి చెప్తున్నాను, పార్థలో ఎవరైనా తర్వాత మాట్లాడాలన్నా డే అంతా నేను పూర్తిగా అందుబాటులో ఉంటాను. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000 నెంబర్కి ఫోన్ చేస్తే చాలు, మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. రెండోది, ట్రీట్మెంట్ విషయంలో పర్ఫెక్ట్గా చేసినప్పటికీ కూడా ఫీజు అనేది చాలామందికి ఇబ్బంది ఉంటుంది. సో పార్థ 125 క్లినిక్స్లో కూడా లోన్ ఫెసిలిటీ ఉంది, అంటే మీ ఫీజుని ఈఎంఐస్లో పే చేసుకోవచ్చు, మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ డెంటల్నే కాదు స్కిన్ అండ్ హెయిర్ని కూడా కనెక్ట్ చేస్తుంది. మీకు దీనికి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు ఒక వెబ్సైట్ ఉంది, www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది. అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది, అందులో మీరు లైవ్లోకి వస్తే స్పెషలిస్టులు మీకు కనెక్ట్ అవుతారు, మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ప్రాపర్ ఆన్సర్ చెప్తారు, మిమ్మల్ని సరైన డైరెక్షన్లో గైడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.